गुड आफ्टरनून एवरीबडी, हाई चिल्ड्रन, हाउ आर यू। मनम परमाणु द्रव्यराशि, अणु द्रव्यराशि मरियु फार्मुला द्रव्यराशि अनेटुवंटि अंशं गुरिंचि नेर्चुकुंदामि। इवि गतंलो ओकसारि मनं चर्चिंचडं जरिगिंदि। ई मूडु कूडा मोल भावनकु अनुगुणंगा उंडेटटि अंशालु। अंटे मोल भावन मनं पर्फेक्ट गा पूर्तिगा अर्थं अवडानिकि ఈ మూడు కూడా మనకు అర్థం కావాల్సిన అవసరం ఉంది. మరొకసారి అందుకనే వీటిని మనం చర్చిద్దాం. పరమాణు ద్రవ్యరాశి, అణు ద్రవ్యరాశి మరియు ఫార్ములా అయినటువంటి ద్రవ్యరాశి. మనం గతంలో సంకేతాలు, సాంకేతికాలు, ఫార్ములా అనేటువంటి అంశాల గురించి నేర్చుకోవడం జరిగింది. అంటే ఫార్ములా అంటే సాంకేతికం, సమ్మేళనాలుగా సమయ పదార్థాలు చూపించే సింప్లెస్ట్గా చూపించే విధానమే ఫార్ములా. పరమాణు ద్రవ్యరాశి అంటే ఏంటో, పరమాణు అనేది డాల్టన్ సిద్ధాంతం ప్రకారం అతి చిన్న అణువులు, అతి చిన్న కణాలు. ఈ పరమాణుల చేతనే పదార్థం అనేది నిర్మితమవుతుంది. పరమాణుల చేతనే అణువులు నిర్మితమవుతాయి, అణువుల చేత పదార్థం నిర్మితమవుతుంది. మరి కంటికి కనపడినటువంటి ఈ పరమాణువులు, పరమాణుల యొక్క ద్రవ్యరాశి ఏ విధంగా తెలుసుకోవాలి? డాల్టన్ ప్రతిపాదించిన అంశాల్లో పరమాణు ద్రవ్యరాశి అతి ముఖ్యమైనది. మరి ఎలా ప్రతిపాదించారు? మరి కంటికి కనపడినటువంటి ఈ పరమాణుల యొక్క ద్రవ్యరాశి ఏ విధంగా తెలుసుకుంటాం అనేటువంటి అంశాల గురించి మనం ఈరోజు నేర్చుకుందాం. ఈ చాలా ఎలక్ట్రానిక్ మైక్రోస్కోప్ ద్వారా మాత్రమే గమనించేటువంటి అవకాశం ఉన్నటువంటి పరమాణు ద్రవ్యరాశి ఏ విధంగా తెలుసుకోవటం అంటే సాపేక్షంగా, సాపేక్షం అంటే పోలిక ఆధారంగా, అంటే వేరే ఒక పరమాణు యొక్క ద్రవ్యరాశి ఆధారంగా మనం పరమాణు ద్రవ్యరాశి పోలుస్తూ ఉంటాం. అందులో భాగంగా మనం కార్బన్ 12 యొక్క పరమాణు భారాన్ని, పరమాణు ద్రవ్యరాశిని ప్రామాణికంగా తీసుకుంటాం. కార్బన్ 12 యొక్క పరమాణు ద్రవ్యరాశిని ప్రామాణికంగా తీసుకొని మిగిలిన పరమాణు ద్రవ్యరాశిని పోలుస్తూ ఉంటాం. ఈ పోలుస్తూనో కనుక నిష్పత్తి కనుక ఈ పరమాణు ద్రవ్యరాశికి ఎలాంటి ప్రమాణాలు ఉండవు. కానీ ఐయుపిఎస్సి నామ్స్ ప్రకారం అయితే, శాస్త్రవేత్త నిర్ణయించిన ప్రకారం అయితే దీన్ని యూనిఫైడ్ మాస్గా చూపిస్తుంటాం. అంటే యూతో చూపిస్తుంటాం, ఏఎంయులు అటామిక్ మాస్ యూనిట్లుగా లేదా ఏఎంయులు కాకుండా యూతో సింపుల్గా యూనిఫైడ్ మాస్గా చూపిస్తూ ఉంటాం. కార్బన్ 12 ప్రామాణికంగా తీసుకొని కార్బన్ 12 యొక్క ఒక భాగాన్ని మనం 1/12 నిర్ధారిస్తాం. ఉదాహరణకు ఇక్కడ మొత్తం ఈ వృత్తంలో మనకు ఇక్కడ గీయడం ఈ వృత్తం మనకు కార్బన్ 12 యొక్క ద్రవ్యరాశి తెలియజేస్తుంది అనుకుందాం. మన టెక్స్ట్ బుక్లో కూడా ఉంది మ్యాప్. కార్బన్ 12 యొక్క ద్రవ్యరాశిని ఇంకా తెలియజేస్తే ఒక భాగం దేని తెలియజేస్తుంది? ఈ ఉదాహరణకి ఒక భాగం ఉంది అనుకోండి, ఈ భాగం మనకు ఎంత? 1/12. ఒక భాగం యొక్క విలువ ఎంత? 1/12. దీన్ని ఆధారంగా చేసుకొని కార్బన్ 12 యొక్క ద్రవ్యరాశి మొత్తం మనం 12 భాగాలుగా చేయడం జరిగింది. అంటే ఒక్కొక్క భాగం యొక్క విలువ ఎంత అవుతుంది? 1/12 అవుతుంది. 1/12 అవుతుంది. ఈ 1/12 ఒక భాగం యొక్క విలువ 1/12 అవుతుంది కనుక దీని ఆధారంగా మిగిలిన పరమాణు ద్రవ్యరాశులను పోల్చడం జరిగింది. ఉదాహరణకు మనకు హైడ్రోజన్ యొక్క పరమాణు ద్రవ్యరాశి పోల్చాలి. హైడ్రోజన్ యొక్క పరమాణు ద్రవ్యరాశి ఏ విధంగా పోలుస్తాము? కార్బన్ 12లో 1/12 వంతుకు ఎన్ని రేట్లు ఎక్కువ ఉంటుందో ఆ రెట్ల సంఖ్యను మనం హైడ్రోజన్ యొక్క పరమాణు భారంగా నిర్ధారిస్తాం. పిల్లలు అర్థమవుతుందా? కార్బన్ 12 యొక్క ద్రవ్యరాశి ఎన్ని భాగాలు వేసాం మనం? 12 భాగాలు వేసాం. ఒక్కొక్క భాగం యొక్క విలువ ఎంత అవుతుంది? 1/12 అవుతుంది. దీన్ని మనం ప్రామాణికంగా తీసుకుంటాం. దీన్ని మనం ప్రామాణికంగా తీసుకొని 1/12 వంతుకు ఎన్ని రేట్లు ఎక్కువ ఉంటుందో ఆ పరమాణు యొక్క ద్రవ్యరాశిగా నిర్ధారిస్తున్నాం. ఉదాహరణకు హైడ్రోజన్ యొక్క పరమాణు ద్రవ్యరాశి కార్బన్ 12 యొక్క 1/12 భాగానికి ఎన్ని రేట్లు ఎక్కువ ఉంది? 12 రెట్లు ఎక్కువ ఉంది అనుకుంటు. ఉదాహరణకు 12 రెట్లు ఎక్కువ ఉంటే ఎంత అవుతుంది? 1/12 × 12 ఎంత అవుతుంది? 1 యూనిట్ అవుతుంది. అంటే హైడ్రోజన్ యొక్క పరమాణు భారం ఎంత? పరమాణు ద్రవ్యరాశి ఎంత? 1 యూనిట్. ఈ విధంగా మనం పరమాణు భారాన్ని నిర్ధారిస్తాం. కార్బన్ 12లో 1/12 వంతు భాగానికి ఎన్ని రెట్లు ఎక్కువ ఉంటుందో
ఎక్కువుంటుందో అన్ని రెట్ల సంఖ్య ఏమంటున్నా మనం ఆ సంఖ్య ఏమంటున్నాము ఆ పరమాణు యొక్క ద్రవ్యరాశిగా నిర్ధారిస్తే మనం టెక్స్ట్ బుక్ లో పేజ్ నెంబర్ 113లో మనకు కొన్ని మూలకాల యొక్క పరమాణు ద్రవ్యరాశి ఇవ్వడం జరిగింది. హైడ్రోజన్ యొక్క పరమాణు ద్రవ్యరాశి 1, కార్బన్ యొక్క పరమాణు ద్రవ్యరాశి 12, మనకు టెక్స్ట్ బుక్లో ఇవ్వడం జరిగింది. హైడ్రోజన్ యొక్క పరమాణు ద్రవ్యరాశి 1, కార్బన్ యొక్క పరమాణు ద్రవ్యరాశి 12, నైట్రోజన్ యొక్క పరమాణు ద్రవ్యరాశి విధంగా టెక్స్ట్ బుక్లో ఇవ్వడం జరిగింది. ఆక్సిజన్, సోడియం, మెగ్నీషియం, అలాగే అల్యూమినియం, ఫాస్ఫరస్, సల్ఫర్, క్లోరిన్, పొటాషియం మరియు కాల్షియం యొక్క పరమాణు భారాలు ఇవ్వడం జరిగింది. ఒకసారి చూద్దాం చూడండి, హైడ్రోజన్ యొక్క పరమాణు ద్రవ్యరాశి ఎంత? 1. అంటే కార్బన్ 12లో 1/12 వంతుకు ఇన్ని రెట్లు ఎక్కువ ఉంది, అవడం 12 రెట్లు ఎక్కువ ఉంటుంది, కనుక దీని యొక్క విలువ ఎంత? 1. అదే మాదిరిగా 12 కార్బన్ యొక్క పరమాణు ద్రవ్యరాశి 12, నైట్రోజన్ 14, ఆక్సిజన్ 16, సోడియం 23, మెగ్నీషియం 24, అల్యూమినియం 27, ఫాస్ఫరస్ 31, సల్ఫర్ 32, క్లోరిన్ 35.5, పొటాషియం 39, కాల్షియం 49. ఇవి వివిధ పరమాణువుల యొక్క ద్రవ్యరాశిని తెలియచేయటువంటి అంశం, ద్రవ్యరాశిని తెలుపుతుంది. అంటే కార్బన్ 12 అంటే 1/12 వంతుకు ఎన్ని రెట్లు ఎక్కువ ఉంది? ఇది 12 రెట్లు ఎక్కువ ఉంది. 1/12 రెట్లు ఎక్కువ ఉంది, కనుక ఎంత అవుతుంది దీని యొక్క విలువ? 12 అవుతుంది. ఇలాగే ఒక మూలక పరమాణు కార్బన్ 12 యొక్క ద్రవ్యరాశిలో 1/12 భాగం కంటే ఎన్ని రెట్లు ఎక్కువ ఉంటుందో ఆ తెలిపే సంఖ్యను ఆ మూలక పరమాణు ద్రవ్యరాశిని చెప్తాం. ఉదాహరణకు హైడ్రోజన్ వచ్చింది, హైడ్రోజన్ ఎంత వచ్చింది? కార్బన్ 12లో ఒక మూలక పరమాణు కార్బన్ 12 యొక్క ద్రవ్యరాశిలో 1/12 భాగం కంటే 1/12 భాగం కంటే, అంటే దీన్ని మనం సింప్లిఫైగా ఏ విధంగా చెప్పుకోవడం జరుగుతుంది? ఒకసారి ఇప్పుడు ఉదాహరణకు ఆక్సిజన్ ఉదయం, ఆక్సిజన్ ఎంత ఇచ్చారు మనకు? 16 ఇచ్చారు. ఏ విధంగా వచ్చింది 16 యూనిట్లు అనేది? ఇదొక పద్ధతిలో చూద్దాం. కార్బన్ 12 యొక్క ద్రవ్యరాశిలో 1/12 వంతుకు ఎన్ని రెట్లు ఎక్కువ ఉంది? ఇది 16 రెట్లు ఎక్కువ ఉంది. ఎన్ని రెట్లు ఎక్కువ ఉంది? 16 రెట్లు ఎక్కువ ఉంది. కనుక ఎంత అవుతుంది దీని యొక్క విలువ? 16 యూనిట్లు అవుతుంది. ఎంత అవుతుంది? 16 యూనిట్లు అవుతుంది. 16 యూనిట్లు అవుతుంది. ఇది ఈ విధంగా ఒక ఇచ్చిన పరమాణు ద్రవ్యరాశి ఈ విధంగా మనం క్యాల్కులేట్ చేస్తాం. ఉదాహరణకు కాల్షియం ఉంది, 12 × 1/12, ఇది కార్బన్ 12 యొక్క ద్రవ్యరాశి, దాంట్లో 1/12 × ఎన్ని రెట్లు ఎక్కువ ఉంది? 40 రెట్లు ఎక్కువ ఉంది. కనుక దీని యొక్క ద్రవ్యరాశి ఎంత అవుతుంది? 40 యూనిట్లు అవుతుంది. యు ఎందుకని? యూనిఫైడ్ మాస్గా తీసుకుంటున్నాం దీన్ని. ఈ పరమాణు ద్రవ్యరాశి మనం పోలుస్తున్నాం కనుక, వేరే పరమాణు ద్రవ్యరాశితో పోలుస్తున్నాం కనుక, దీని యొక్క పరమాణు ద్రవ్యరాశితో పోలుస్తున్నాం, కార్బన్ 12 యొక్క ద్రవ్యరాశితో పోలుస్తున్నాం, C12తో పోలుస్తున్నాం కనుక, ఈ పోలిక నిష్పత్తి కనుక దీనికి ఎలాంటి ప్రమాణాలు లేవు. అటామిక్ మాస్ యూనిట్గా తీసుకునేది, ఏఎంయుగా తీసుకునేది గతంలో, కానీ ఇప్పుడు ఏం తీసుకుంటున్నారు? ఏఎంయు బదులు యూనిఫైడ్ మాస్గా యు తీసుకోవడం జరుగుతుంది. యు అనేది తీసుకోవడం జరుగుతుంది. ఇది ఈ విధంగా పోల్చడం ద్వారా పరమాణు ద్రవ్యరాశిని మనం పోలుస్తున్నాం. ఎందుకని పోల్చాల్సి వచ్చింది? పరమాణువులు అనేటి కంటికి కనపడినటువంటి అతి చిన్న కణాలు, మరి ఇలాంటి పరమాణువుల యొక్క ద్రవ్యరాశి కనుక్కోవడం చాలా కష్టంగా ఉంటుంది. కనుక కార్బన్ 12 యొక్క ద్రవ్యరాశి ఆధారంగా వీటిని మనం పోలుస్తున్నాం. ఇది ఈ విధంగా మనకు రకరకాల పరమాణువుల యొక్క ద్రవ్యరాశి నిర్ధారించవచ్చు, కనుక్కోవచ్చు. ఇది అటామిక్ మాస్. పిల్లలు అర్థమైంది అటామిక్ మాస్. ఇప్పుడు చెప్పండి హైడ్రోజన్ యొక్క పరమాణు ద్రవ్యరాశి ఎంత? 1. అంటే కార్బన్ 12 యొక్క ద్రవ్యరాశి ఎన్ని 1/12 వంతులు ఎన్ని ఎంత భాగం ఉంటుంది? హైడ్రోజన్ యొక్క పరమాణు ద్రవ్యరాశి 1 యూనిట్ అనుకున్నాం. కార్బన్ 12 యొక్క ద్రవ్యరాశిలో 1/12 వంతుకు ఎన్ని యూనిట్లు ఎక్కువ ఉంటుంది? 1 యూనిట్ ఎక్కువ ఉంటుంది.
కనుక ఆ దీర్ఘ ద్రాక్ష ఎంత వచ్చింది? ఒక యూనిట్గా వచ్చింది. ఒకటి ఇంటూ ఒకటి ఒక యూనిట్గా వచ్చింది. అదే మాదిరిగా క్లోరిన్ అనుకోండి, క్లోరిన్ 35.5 అని మనం రాసుకున్నాం. ఎలా వచ్చింది ఇది? 12 × 1/12. కార్బన్ 12 యొక్క ద్రవ్యరాశిలో 1/12 వంతుకు ఎన్ని రెట్లు ఎక్కువ ఉంది? 35.5 రెట్లు ఎక్కువ ఉంది. కనుక దీని యొక్క ద్రవ్యరాశి ఎంత వచ్చింది? 35.5 యూనిట్లుగా రావడం జరిగింది. ఇది ఈ విధంగా మనం పరమాణు ద్రవ్యరాశి మనం క్యాలిక్యులేట్ చేసుకుంటాం. మనకు టెక్స్ట్ బుక్లో ఇచ్చిన ప్రకారం ఒక పట్టిక కూడా ఉంది. ఇవి కాకుండా మనకు అనేక ఒకటి నుంచి దాదాపుగా సుమారుగా 40-50 పరమాణు యొక్క ద్రవ్యరాశి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మనకు సులభంగా అణువు ద్రవ్యరాశి లేదా ఫార్ములా ద్రవ్యరాశి తెలుసుకోవాలంటే, మౌల భావన అర్థం కావాలంటే వీటి తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. నెక్స్ట్ రెండవది అణు ద్రవ్యరాశి. అణువులను ఎలా ఏర్పడతాను కూడా మనం, అణువులంటే ఒకే ఒక మూలకములోని ఒకే విధమైన పరమాణువులు లేదా ఒకే విధమైన పరమాణువులు కలిసి ఏర్పరిచేటి అణువులు. ఉదాహరణకు హైడ్రోజన్ ఉందనుకోండి, హైడ్రోజన్ యొక్క పరమాణువు ఇది, హైడ్రోజన్ యొక్క అణువు ఇది. హైడ్రోజన్ పరమాణువు, హైడ్రోజన్ అణువు. ఆక్సిజన్ పరమాణువు, ఆక్సిజన్ అణువు, ఓజోన్ అణువు, ఆక్సిజన్ పరమాణు, ఓజోన్ అణు. అంటే ఒకే రకమైన పరమాణువులు చేర్పరిచే పదార్థాలు ఏమంటున్నాం మనం, కణాలు ఏమంటున్నాం, అణువులు అంటున్నాం. వేరువేరు రకాల పరమాణువులు, వేరువేరు మూలక పరమాణువులు కలిసి ఏర్పరిచే పదార్థాన్ని సమ్మేళనాలుగా సమయోగ పదార్థాలు అంటాం. దాన్ని నెక్స్ట్ చూద్దాండి, అణు ద్రవ్యరాశులు ఏ విధంగా ఏర్పడతాయి. అదే మాదిరిగా ఇంకా వేరువేరు మూలక పదార్థాలు కలిసి ఏర్పడే పదార్థాలు కూడా సమయోగ పదార్థాలు అనుకున్నాం. ఉదాహరణకు సోడియం క్లోరైడ్ ఉంది, ఇందులో సోడియం పరమాణువు ఉన్నాయి, క్లోరిన్ పరమాణువు ఉన్నాయి. అదే మాదిరిగా సల్ఫ్యూరిక్ యాసిడ్, హైడ్రోజన్ సల్ఫేట్, ఇందులో హైడ్రోజన్ అణువులు ఉన్నాయి, సల్ఫర్ అణు పరమాణు ఉన్నాయి, హైడ్రోజన్ పరమాణు ఉన్నాయి, సల్ఫర్ పరమాణు ఉన్నాయి, ఆక్సిజన్ పరమాణు ఉన్నాయి. అదే మాదిరిగా HCl, హైడ్రోజన్ పరమాణు ఉన్నాయి, క్లోరిన్ పరమాణు ఉన్నాయి. ఇలా అణు ద్రవ్యరాశి అంటే ఒక అణువులోని పరమాణుల మొత్తం ద్రవ్యరాశిని ఏమంటున్నాం మనం, అణు ద్రవ్యరాశి అంటున్నాం. ఒక అణువులోని మొత్తం పరమాణుల ద్రవ్యరాశి ఏమంటున్నాం మనం, అణు ద్రవ్యరాశి అంటున్నాం. దీన్ని మనం ఉదాహరణ తీసుకొని చూద్దాం. ఉదాహరణకు ఆక్సిజన్ అణువు ఉంది, ఇందాక మనం చూసింది పరమాణు ద్రవ్యరాశిలో ఆక్సిజన్ పరమాణు ద్రవ్యరాశి ఎంత? 16. ఈ ఆక్సిజన్ అణువులో ఎన్ని పరమాణువులు ఉన్నవి? 2 పరమాణువులు. ఆక్సిజన్ అణువులో 2 ఆక్సిజన్ పరమాణువులు ఉన్నాయి. ఒక్కొక్క ఆక్సిజన్ యొక్క పరమాణు ద్రవ్యరాశి ఎంత? 16 యూనిట్లు. ఎంత అవుతుంది? 32 యూనిట్లు అవుతుంది. ఆక్సిజన్ యొక్క ఆక్సిజన్ అణు ద్రవ్యరాశి ఎంత అవుతుంది? 32 యూనిట్లు అవుతుంది. ఆక్సిజన్ అణు ద్రవ్యరాశి 32 యూనిట్లు అవుతుంది. అదే మాదిరిగా ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాము. కాల్షియం కార్బోనేట్, కాల్షియం కార్బోనేట్ దీంట్లో ఏమేమి ఉన్నాయి? కాల్షియం ఉంది. కాల్షియం యొక్క పరమాణు ద్రవ్యరాశి ఎంత? 40. కార్బన్ ఎంత? 12. ఆక్సిజన్ ఎంత? 16. ఇందులో ఆక్సిజన్ ఉన్నవి 3 ఉన్నవి, కార్బన్ ఉన్నవి 1 ఉంది, కాల్షియం ఉన్నవి 40 ఉంది. కాబట్టి కాల్షియం కార్బోనేట్ యొక్క ద్రవ్యరాశి ఎంత అవుతుంది? ఇదేంది సంయోగ పదార్థం లేదా సమ్మేళనం, దీని యొక్క ద్రవ్యరాశి ఎంత అవుతుంది? 40.
ఒకటి ఇంటూ నలభై ప్లస్ ఒక కార్బన్ ఒక ఒకటి ఇంటూ పన్నెండు ప్లస్ ఎన్ని ఆక్సిజన్ ఉన్నవి మూడు మూడు ఇంటూ పదహారు నా ఒకటి ఇంటూ నలభై ఎంత నలభై ప్లస్ ఒకటి ఇంటూ పన్నెండు ఎంత పన్నెండు ప్లస్ మూడు పదహారు పదహారు మూడు ఎంత నలభై ఎనిమిది ఎంత అవుతుంది రెండు ప్లస్ ఎనిమిది సున్నా సున్నా ప్లస్ సున్నా సున్నా రెండు ప్లస్ ఎనిమిది పది కనుక పైకి ఒకటి ఒకటి నాలుగు ఐదు ఆరు నాలుగు పది ఎంత అవుతుంది వంద యూనిట్లు ఎంత అవుతుంది కాల్షియం కార్బోనేట్ యొక్క అణుద్రవ రాశి లేదా ఈ ఫార్మా ద్రవరాశి ఎంత అవుతుంది వంద యూనిట్లు ఇది ఈ విధంగా మనం ఏం కనుక్కుంటున్నాము అణుద్రవ రాశి కనుక్కున్నాం ఒక అణువులోని మొత్తం పరమాణు ద్రవరాశిని అణుద్రవ రాశి అంటున్నాం అణువులోని మొత్తం పరమాణు ద్రవరాశి అణుద్రవ రాశి అంటున్నాం ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం సోడియం క్లోరైడ్ ఉంది సోడియం క్లోరైడ్ NaCl సోడియం యొక్క ద్రవరాశి ఎంత అనుకున్నాం ఇరవై మూడు క్లోరిన్ యొక్క ద్రవరాశి ఎంత ముప్పై ఐదు పాయింట్ ఐదు ఇందులో ఉన్నటువంటి సోడియం క్లోరైడ్లో ఉన్నటువంటి ఏమేమి ఉన్నాయి ఒక సోడియం ఉంది ఒక క్లోరిన్ ఉంది ఒకటి ఇంటూ ఇరవై మూడు ప్లస్ ఒకటి ఇంటూ ముప్పై ఐదు పాయింట్ ఐదు ఒకటి ఇంటూ ఇరవై మూడు ఎంత ఇరవై మూడు ప్లస్ ముప్పై ఐదు పాయింట్ ఐదు ఇంటూ ఒకటి ఎంత ముప్పై ఐదు పాయింట్ ఐదు ఎంత వచ్చింది పాయింట్ ఐదు మూడు ఐదు ఎనిమిది యాభై ఎనిమిది పాయింట్ ఐదు యూనిట్లు సోడియం క్లోరైడ్ యొక్క పరమాణు సోడియం క్లోరైడ్ అణువు యొక్క లేదా సంయోగ పదార్థం యొక్క ద్రవ్యరాశి ఎంత యాభై ఎనిమిది పాయింట్ ఐదు యూనిట్లు యాభై ఎనిమిది పాయింట్ ఐదు యూనిట్లు మరొక ఎగ్జాంపుల్ చూద్దాము సల్ఫ్రిక్ యాసిడ్ H2SO4 ఇందాక మనం రాసుకున్న దాంట్లో దీంట్లో ఏమేమి ఉన్నవి ఒక హైడ్రోజన్ ఉంది హైడ్రోజన్ యొక్క పరమాణు ద్రవ్యరాశి ఒకటి సల్ఫర్ యొక్క పరమాణు రాశి ఎంత సల్ఫర్ యొక్క పరమాణు రాశి ముప్పై రెండు ఒక యూనిట్ ముప్పై రెండు యూనిట్లు ఆక్సిజన్ యొక్క పరమాణు రాశి పదహారు యూనిట్లు ఇందులో సల్ఫ్రిక్ యాసిడ్లో ఏమేమి ఉన్నవి రెండు హైడ్రోజన్ ఉన్నవి రెండు ఇంటూ ఒకటి ప్లస్ సల్ఫర్లు ఉన్నవి ఒకటి ఒకటి ఇంటూ ముప్పై రెండు ప్లస్ ఆక్సిజన్ ఉన్నవి నాలుగు ఉన్నవి నాలుగు ఇంటూ పదహారు అర్థమవుతుందా పిల్లలు గమనిస్తున్నారా బోర్డుకి చూస్తున్నా రెండు ఇంటూ ఒకటి అంత రెండు ఒకటి ఇంటూ ముప్పై రెండు అంత ముప్పై రెండు నాలుగు ఇంటూ పదహారు పదహారు నాలుగు అరవై నాలుగు ఎంత అవుతుంది అరవై నాలుగు ముప్పై రెండు 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 నాలుగు రెండు ఆరు ఆరు రెండు ఎనిమిది ఆరు మూడు తొమ్మిది ఎంత వచ్చింది తొంభై ఎనిమిది యూనిట్లు వచ్చింది దీని యొక్క సల్ఫ్రిక్ యాసిడ్ యొక్క సమ్మేళనం యొక్క అణు ద్రవరాశి ఎంత తొంభై ఎనిమిది యూనిట్లు అంటే ఇందులో ఉండేటువంటి అణువుల యొక్క అన్ని ద్రవ్యరాశి మనం గమని తీసుకుంటున్నాం హైడ్రోజన్ యొక్క అణువులు అణు ద్రవ్యరాశి వస్తుంది సల్ఫర్ అణువు వస్తుంది ఆక్సిజన్ అణువులు వస్తున్నాయి పరమాణులు వస్తున్నాయి హైడ్రోజన్ పరమాణులు వస్తున్నాయి సల్ఫర్ పరమాణులు వస్తుంది ఆక్సిజన్ పరమాణులు వస్తున్నాయి ఈ అన్ని పరమాణులు ఒక సమ్మేళనంలో లేదా ఒక అణువులోని ఉన్నటువంటి అన్ని పరమాణుల యొక్క ద్రవరాశిని అణుద్రవరాశి అంటున్నాం ఈ సమ్మేళనంలో ఏమేమి ఉన్నవి హైడ్రోజన్ పరమాణులు ఉన్నవి సల్ఫర్ పరమాణులు ఉన్నవి ఆక్సిజన్ పరమాణులు ఉన్నవి కనుక ఈ అన్నిటి యొక్క పరమాణు ద్రవరాశి మనం ఈ సమ్మేళనంలో ఉన్నటువంటి అన్ని పరమాణుల యొక్క ద్రవరాశిని విడివిడిగా తీసుకుని వాటిని మొత్తంగా చేస్తే వచ్చేదే అణుద్రవరాశి ఆ ఫార్ములా యొక్క అణుద్రవరాశి లేదా అణు యొక్క ద్రవరాశి ఇది అణుద్రవరాశి నెక్స్ట్ ఇంకొక అంశం చూద్దాము ఫార్ములా యూనిట్ ద్రవ్యరాశి ఫార్ములా యూనిట్ ద్రవ్యరాశి ఇంకా కొన్ని ఎగ్జాంపుల్ తీసుకుందాము ఫార్ములా యూనిట్ ద్రవ్యరాశికి లేదా అణు ద్రవ్యరాశికి మరికొన్ని ఎగ్జాంపుల్ తీసుకుందాము
టెక్స్ట్ బుక్ వెనకాల అన్ని మోడ్లోకి మార్చడం మనకు సంబంధించింది ఇచ్చాడు. ఇంకా కొన్ని ఎగ్జాంపుల్ తీసుకుందామా. నీరు ఉంది ఉదాహరణ, నీటి యొక్క ఫార్ములా హెచ్2ఓ. ఇది ఒక సమ్మేళన పదార్థం. దీంట్లో ఎన్ని హైడ్రోజన్ ఉన్నవి? 2 హైడ్రోజన్, 1 హైడ్రోజన్ యొక్క అణు ద్రవ్యరాశి ఎంత? 1 యూనిట్. 1 ఆక్సిజన్ యొక్క అణు ద్రవ్యరాశి ఎంత? 16 యూనిట్లు. ఎంత అవుతుంది హెచ్2ఓలో? ఈ హెచ్2ఓలో ఉన్నటువంటి అణువులు ఏమేమి ఉన్నవి? 2 హైడ్రోజన్ ఉన్నవి. 2 ఇంటూ 1 ప్లస్ 1 ఇంటూ 16. 2 హైడ్రోజన్ కనుక 2 ఇంటూ 1 యూనిట్ ప్లస్ 1 ఇంటూ 16. 2 ప్లస్ 16 ఎంత? 18 యూనిట్లు. ఎంత వచ్చింది? 18 యూనిట్లు. ఇది అణు ద్రవ్యరాశి ఈ విధంగా కనుక్కోవడం జరుగుతుంది. మరొక అంశం చూద్దాము, కార్బన్ మోనాక్సైడ్ మరియు కార్బన్ డైఆక్సైడ్ మనం పోలుద్దాము. ఇందులో ఏమైనా కార్బన్లు ఏమైనా ఉన్నవి? 1 కార్బన్ యొక్క ద్రవ్యరాశి ఎంత? 12. ఆక్సిజన్ యొక్క ద్రవ్యరాశి ఎంత? 16. ఇక్కడ కూడా కార్బన్ యొక్క ద్రవ్యరాశి అణు పరమాణు ద్రవ్యరాశి 12, ఆక్సిజన్ పరమాణు ద్రవ్యరాశి 16. కార్బన్ మోనాక్సైడ్ 1 ఇంటూ 12 ప్లస్ 1 ఇంటూ 16 ఎంత వచ్చింది? 1 ఇంటూ 12 అవుతుంది. 1 ఇంటూ 16 16 అవుతుంది. 28 యూనిట్లు. 28 యూనిట్లు. ఇక్కడ ఎంత వచ్చింది మరి? 1 కార్బన్ 1 ఇంటూ 12 ప్లస్ 2 ఇంటూ 16. 1 12 అంత? 12 ప్లస్ 2 16 32 44 యూనిట్లు వచ్చింది. 44 యూనిట్లు వచ్చింది. ఇది అణు ద్రవ్యరాశి. అణు ద్రవ్యరాశి అంటే దీంట్లో 1 కార్బన్ ఉంది, 1 ఆక్సిజన్ ఉంది. దీంట్లో ఈ కార్బన్ మోనాక్సైడ్లో 1 కార్బన్ పరమాణు ఉంది, 1 ఆక్సిజన్ పరమాణు ఉంది. కార్బన్ డైఆక్సైడ్లో 1 కార్బన్ పరమాణు ఉంది, 2 ఆక్సిజన్ పరమాణు ఉంది. అంటే ఒక సమ్మేళనం లేదా ఒక అణువులోని మొత్తం పరమాణు ద్రవ్యరాశి మనం ఏమంటున్నాం? అణు ద్రవ్యరాశి అంటున్నాం. అణు ద్రవ్యరాశి అంటాం. ఇంకొక అంశం చూద్దామని చివరిది ఫార్ములా యూనిట్ ద్రవ్యరాశి. ఈ ఫార్ములా యూనిట్ ద్రవ్యరాశికి అణు ద్రవ్యరాశికి పెద్దగా తేడా ఏమీ లేదు. కానీ ఎక్కడైతే అయాన్ ఉన్నాయో అక్కడ ఖచ్చితంగా తీసుకోవాల్సింది ఏంటంటే మనం ఫార్ములా యూనిట్ ద్రవ్యరాశి. ఫార్ములా యూనిట్ ద్రవ్యరాశి. ఇంకా కొన్ని చూద్దామా. మూడవది ఫార్ములా యూనిట్ ద్రవ్యరాశి. ఈ ఫార్ములా యూనిట్ ద్రవ్యరాశిలో బాగా మనం గమనించాల్సిన అవసరం ఏంటంటే ఈ సోడియం క్లోరైడ్లో ఏమేమి అణువులు ఉన్నవి? సోడియం క్లోరైడ్లో సోడియం అణువు ఉంది మరియు క్లోరిన్, సోడియం అయాన్ ఉంది మరియు క్లోరిన్ అయాన్ ఉంది. సోడియం క్లోరైడ్లో ఏమేమి అణువు అయాన్ ఉన్నవి? సోడియం అయాన్ ఉంది మరి క్లోరిన్ అయాన్ ఉంది. ఈ అయాన్ల యొక్క ద్రవ్యరాశిని మనం ఫార్ములా యూనిట్ ద్రవ్యరాశిగా తీసుకుంటాం. విడివిడిగా అయాన్ల యొక్క ద్రవ్యరాశిని మనం ఫార్ములా యూనిట్ ద్రవ్యరాశిగా తీసుకుంటాం. ఎన్ని సోడియం అయాన్లు ఉన్నవి? 1 1 × 23 ప్లస్ ఎన్ని క్లోరిన్ ఉన్నవి? 1 1 × 35.5. ఎంత అవుతుంది? 1 × 23 ఎంత? 23 ప్లస్ 1 × 35.5 ఎంత? 35.5. ఎంత వచ్చింది మొత్తము? 58.5 యూనిట్లు. ఇందాక మనం అణుద్రవ్యరాశి కూడా ఇదే అంశం చేశాం కదా. అణుద్రవ్యరాశికి ఫార్ములా అణుద్రవ్యరాశికి ఉన్నటువంటి ఒకటే ఒక తేడా ఏంటంటే అణుద్రవ్యరాశిలో మనం అయాలకు ఉన్నటువంటివి రాయం, అంటే అన్నీ రాస్తుంటాం. ఈ అణుద్రవ్యరాశిలో పరమాణులు ఉంటవి, అణువులు ఉంటవి, అయాలు కూడా ఉంటాయి. అణుద్రవ్యరాశిలో పరమాణులు ఉంటవి, అణువులు ఉంటవి, అయాలు కూడా ఉంటాయి. కానీ ఫార్ములా అయిన ద్రవ్యరాశిలో మాత్రం ఓన్లీ అయాలకు మాత్రమే రాస్తూ ఉంటాం. ఫార్ములా అయిన ద్రవ్యరాశిలో ఓన్లీ అయాలకు మాత్రమే రాస్తూ ఉంటాం. ఫార్ములా అయిన ద్రవ్యరాశిని అయాలను అనుబంధకాలుగా కలిగి ఉన్న సమ్మేళనాల ద్రవ్యరాశి కనుక్కోవడం మాత్రమే ఉపయోగిస్తాము. ఏదైతే ఫార్ములా అయిన ద్రవ్యరాశి అనేది అయాన్ అనుఘటకాలుగా ఉన్నటువంటి సమ్మేళనాలకు మాత్రమే ఉపయోగిస్తాం. సోడియం క్లోరైడ్,
मैग्नीशियम क्लोराइड, हाइड्रोजन क्लोराइड, हाइड्रोजन प्लस सीएल माइनस अला MgCl2 Mg2 प्लस Cl माइनस इला अणुगढ़ अयान अणुगढ़ उठी संबंध उपयोगे फार्मूला यूनिट द्रव्यराशि अयान अणुगढ़ उठी संबंध उपयोगे फार्मूला यूनिट द्रव्यराशि स्पेसीफिक मन अयान उठे उपयोग दी फार्मूला यूनिट द्रव्यराशि अट्ठा का अणुद्रव्यराशि की फार्मूला द्रव्यराशि व्यत्यासमेमी ले స్పెసిఫిక్ గా వీటికి అయాన్లు కలిగి ఉన్నటువంటి సమ్మేళనాలకు మాత్రమే దీన్ని ఉపయోగిస్తున్నాం. ఇప్పుడు దాని కింద కార్బన్ మొనాక్సైడ్ ఉంది, కార్బన్ డైఆక్సైడ్ ఉంది. ఇక్కడ ఎలాంటి అయాన్లు లేవు. ఇది సమ్మేళన నిబంధన కనుక ఇక్కడ ఎలాంటి అయాన్లు లేవు కనుక దీంట్లో ఇక్కడ ఉపయోగించాల్సింది అణు ద్రవ్యరాశి, ఇక్కడ ఉపయోగించాల్సింది మో ఫార్ములా యూనిట్ ద్రవ్యరాశి. తేడా అది, ఇక్కడ అణు ద్రవ్యరాశిని కనుక్కుంటాము, ఇక్కడేమో ఫార్ములా యూనిట్ ద్రవ్యరాశి కనుక్కుంటాం. ఇది తేడా. మరొక ఎగ్జాంపుల్ చూద్దాము. అల్యూమినియం క్లోరైడ్ యొక్క ద్రవ్యరాశి కనుక్కుందాము. ఈ అల్యూమినియం క్లోరైడ్ లో ఏమేమి ఉన్నాయి? అల్యూమినియం అయాన్ ఉంది, క్లోరిన్ అయాన్ ఉంది. అల్యూమినియం అయాన్ ఎన్ని ఉన్నవి? ఒకటే ఉంది. క్లోరిన్ అయాన్ ఉన్నవి మూడు ఉన్నవి. ఎన్ని ఉన్నవి? మూడు ఉన్నవి. అల్యూమినియం అయాన్ యొక్క ద్రవ్యరాశి ఎంత? అల్యూమినియం యొక్క ద్రవ్యరాశి ఎంత? అణు ద్రవ్యరాశి మనం తీసుకున్నాం కనుక అల్యూమినియం యొక్క ద్రవ్యరాశి ఎంత? 27 యూనిట్లు. క్లోరిన్ ఎంత? 35.5 యూనిట్లు. కనుక AlCl3లో 1 × 27 ప్లస్ 3 × 35.5. 1 × 27 ఎంత? 27 ప్లస్ 35.5 × 5 3. 3 × 15 × 15 = 16. 3 × 9 = 10. 106.5 ఎంత అవుతుంది? 133.5 యూనిట్ అవుతుంది. అల్యూమినియం యొక్క ద్రవ్యరాశి, అల్యూమినియం యొక్క ఫార్ములా యూనిట్ ద్రవ్యరాశి ఎంత? 133.5 యూనిట్లు. 133.5 యూనిట్లు. ఇది ఫార్ములా యూనిట్ ద్రవ్యరాశి. అర్థమవుతుందా పిల్లలు? ఇది ఫార్ములా యూనిట్ ద్రవ్యరాశి. అణు ద్రవ్యరాశి అంటేనేమో అన్నీ వస్తాయి, అందులో పరమాణులు ఉంటాయి, అణువులు ఉంటాయి, అయాన్లు కూడా ఉంటాయి. కానీ స్పెసిఫిక్గా ఫార్ములా యూనిట్ ద్రవ్యరాశి అన్నప్పుడు మాత్రమే, ఫార్ములా అన్నప్పుడు ఏం తీసుకోవాలి? అయాన్లు కలిగి ఉన్న సమ్మేళనాన్ని తీసుకోవాలి. అయాన్లు కలిగి ఉన్న సమ్మేళనాన్ని తీసుకోవాలి. ఇప్పుడు అయాన్లు కలిగి ఉండకుండా ఉండే సమ్మేళనాలు ఉన్నాయా? చాలా ఉంటాయి. మనకు మీథేన్ ఉంది, ఇది సమయనే పాట. అమోనియా ఉంది. ఇవన్నీ కూడా ఇటు అణుద్రవ్యరాశి తీసుకున్నాం. ఒక కార్బన్ది 12, ఒక హైడ్రోజన్ 1 కనుక 1 × 12 + 4 × 1 12 + 4 = 16 యూనిట్. ఇది అణుద్రవ్యరాశి. ఇక్కడ నైట్రోజన్ ఎంత? 14. ఒక హైడ్రోజన్ 1 కనుక 1 × 14 + 3 × 1 14 + 3 ఎంత? 17 యూనిట్లు. ఇది అణుద్రవ్యరాశి. అమ్మోనియా అయినా లేదా మీథేన్ అయినా అణుద్రవ్యరాశి. మరి అలా కాకుండా ఇంకే విధంగా ఉండొచ్చు? అయాన్లు కలిగి ఉంటాయి. ఉదాహరణకి HCl ఉంది, H+Cl-. ఇక్కడ తీసుకోవాల్సింది ఫార్ములా యూనిట్ ద్రవ్యరాశి. ఫార్ములా యూనిట్ ద్రవ్యరాశి. ఒక హైడ్రోజన్ ఎంత? 1. ఒక హైడ్రోజన్ 1. ఒక క్లోరిన్ ఎంత? 35.5. కనుక 1 × 1 + 1 × 35.5 ఎంత ఉంది? 1 + 35.5 యూనిట్లు. 36.5 యూనిట్. ఇది ఫార్ములా యూనిట్ ద్రవ్యరాశి. ఇక్కడ ఏవైతే సమ్మేళనంలో అయాన్లు అణుగటకాలుగా ఉన్నాయో అక్కడ తీసుకోవాల్సింది ఫార్ములా యూనిట్ ద్రవ్యరాశి. ఏ సమ్మేళనంలో అయితే అయాన్లు అణుగటకాలుగా ఉన్నాయో అక్కడ తీసుకోవాల్సిందండి ఫార్ములా యూనిట్ ద్రవ్యరాశి. మరి ఇది కూడా సమ్మేళనం కదా, ఇక్కడ ఎలాంటి అయాన్లు లేవు, ఇక్కడ ఎలాంటి అయాన్లు లేవు. కనుక ఇక్కడ తీసుకోవాల్సిందేంది? అణు ద్రవ్యరాశి. అణు ద్రవ్యరాశి. ఇది తేడా.
అణుద్రవ్యరాశిలో అన్ని ఉంటాయి, పరమాణులు ఉంటాయి, అణువులు ఉంటాయి, అయాన్లు ఉంటాయి. కానీ ప్రాణవాయు ద్రవ్యరాశిలో మాత్రం ఓన్లీ అయాన్లు మాత్రమే ఉంటాయి. ఇది స్పెసిఫిక్గా ఈ రెండింటికి ఉన్నటువంటి తేడా. ఈ మూడు కనుక మనకు పర్ఫెక్ట్గా అర్థమైనప్పుడు మనం మోలు భావాన్ని సులభంగా అర్థం చేసుకోవచ్చు. అసలు మోల్ అంటే ఏంది అనేది అర్థం కావాలి అంటే పరమాణు భద్రరాశి అంటే ఏందో, అణుద్రవ్యరాశి అంటే ఏందో, ప్రాణవాయు ద్రవ్యరాశి అంటే ఏందో తెలియాలి. తెలిసినప్పుడు మనం సులభంగా మోల్ నుంచి పరమాణు ద్రవ్యరాశిలో మార్చుకోవచ్చు. ఎన్ని పరమాణులు ఉంటవి, ఎన్ని అణువులు ఉంటవి, ఎన్ని అయాన్లు ఉంటాయి అంశం మనం తెలుసుకోవచ్చు ఇక్కడ. అందుకని అయాన్లు అనేటువంటి అంశాన్ని స్పెసిఫిక్గా చెప్పడం జరుగుతుంది. అయాన్లు కలిగి ఉన్నటువంటి సమ్మేళనానికి మనం కనుక్కోవాల్సింది ఏంటంటే ఫార్ములా అయ్యుడు ద్రవ్యరాశి. ఇది ఇలా కనుక్కున్నప్పుడు మాత్రం మూలు భావాలు మనం సులభంగా క్యాల్కులేషన్ చేయగలుగుతాం, సులభంగా మనం మార్పిడి చేయగలుగుతాం. మూల నుంచి పరమాణు ద్రవ్యరాశికి, పరమాణు ద్రవ్యరాశి మూలకు, ఇలా ఫార్ములా అయిన ద్రవ్యరాశి నుంచి మూల భావనకు, మూల భావన నుంచి ఫార్ములా అయిన ద్రవ్యరాశికి, అదేవిధంగా అణుద్రవ్యరాశి నుంచి మూల భావనకు, మూల భావన నుంచి ఫార్ములా అణుద్రవ్యరాశికి సులభంగా మనం తెలుసుకోగలుగుతాం.